అందరికీ నమస్కారం. ఈరోజు జ్యేష్ఠమాసం గురువారం. పరమ పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో ఆలకించండి. పూర్వం సహ్యాత సమీపంలో మాతాపురం అనే ఒక గ్రామం ఉంది. అది చాలా ప్రసిద్ధమైనటువంటి నగరం. ఆ నగరంలో విష్ణుదత్తుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతడు వేద శాస్త్ర పారంగతుడు, మంచి నైష్టికుడు. అతని ధర్మపత్ని పేరు సుశీల. ఆమె పేరుకు తగినటువంటి మహాప్రతివేత. వాళ్ళింటి ఆవరణలో ఒక రావి చెట్టు ఉండేది. దాని మీద ఒక భయంకరమైనటువంటి రాక్షసుడు నివాసం ఉంటూ ఉండేవాడు. ఈ విష్ణుదత్తుడు ప్రతిరోజు కూడా నిత్య కర్మానిష్టాలన్నీ కూడా పూర్తి చేసుకుని రోజు భోజనం చేసే ముందు భూతబలిని, అంటే వైష్ణదేవము అంటే భూతబలి అన్నమాట, దానిని ఆ ఇంటి ఆవరణలో ఉన్నటువంటి రావి చెట్టుకు సమర్పిస్తూ ఉండేవాడు. అలా రోజు విష్ణుదత్తుడు వేసే భూతబలిని చెట్టుపై ఉన్నటువంటి రాక్షసుడు కాకి రూపంలో వచ్చి తింటూ ఉండేవాడు. రోజు విష్ణుదత్తుడు వేసే ఆ భూతబలి తింటున్నందువలన బ్రహ్మరాక్షసుడు తపోగుణం నశించి సాత్విక చింతన బయలుదేరింది. అలా ఒక రోజున రాక్షసుడికి ఒక మంచి బుద్ధి పుడుతుంది. ఎంతో కాలంగా తిండి పెడుతున్నాడు పాపం ఈ బ్రాహ్మణుడు. ఇతడికి ఏదైనా కానీ ఉపకారం చెయ్యాలి అని తలంపుతో విష్ణుదత్తుడు ఎదుట ప్రసన్నమైనటువంటి రూపంతో ప్రత్యక్షమై ఇలా అంటాడు. విప్రవర్య విష్ణుదత్త, నువ్వు రోజు పెడుతున్న అన్నం తింటున్నాను, సంతృప్తి చెందాను. నీకేదైనా ప్రతి ఉపకారం చేద్దామనిపించింది. ఏదైనా చేయగలిగినటువంటి సమర్థుణ్ణి కానీ ఏం ఉపకారం చేయాలో చెప్పమని అంటాడు. అప్పుడు విష్ణుదత్తుడు ధర్మపత్ని సుశీలతో ఆలోచించి, రాక్షసోత్తమ, చాలా కాలంగా మాకు తీరనటువంటి కోరిక అటు ఉండిపోయింది. అదేంటంటే, దత్తస్వాముల వారు ఈ యొక్క పర్వత ప్రాంతంలోని సంచరిస్తూ ఉండడమే కానీ ఎప్పుడు కూడా వారి దర్శనం అయితే మాకు కాలేదు. దయచేసి మాకు ఒకసారి చూపిస్తారా అని అడుగుతాడు. అప్పుడు ఆ రాక్షసుడు, చాలా మంచి కోరిక కోరావు, తప్పకుండా చూపిస్తాను. అయితే ఒక షరతు, దత్తస్వామిని అల్లంత దూరం నుండి నీకు 3 సార్లు చూపించే ప్రయత్నం చేస్తా. ఆయన చిత్ర విచిత్రమైనటువంటి రూపాల్లో సంచరిస్తూ ఉంటాడు. గుర్తించగలిగి నువ్వు పట్టుకోగలిగితే నీ అదృష్టం. ఈ షరతుకు విష్ణుదత్తుడు అంగీకరిస్తాడు. అయితే సిద్ధంగా ఉండు, స్వామివారు ఆ చుట్టుప్రక్కలో తిరుగుతున్నప్పుడు హఠాత్తుగా రాక్షసుడు ప్రత్యక్షమవుతాడు. రారా అంటూ విష్ణుదత్తుని పిలుస్తాడు. పాపం విష్ణుదత్తుడు పడుతూ లేస్తూ వెళ్తాడు. మధ్య మాంసాలు వీధిలో ఉన్మత్త వేషంలోని ఒక వ్యక్తి కనిపిస్తాడు. తాగినటువంటి మత్తులో దుమ్ము కట్టుకొని పోయి పిచ్చివాడి రూపంలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూపించి, అతనే దత్తస్వామి, వెళ్ళి దర్శించు అని రాక్షసుడు వెళ్ళిపోతాడు. ఇక విష్ణుదత్తుడు నమ్మలేకపోతాడు. ఇంత అనాచార్యుడతన స్వామి, అబ్బే, ఈ రాక్షసుడు ఏదో ఆట పట్టించడానికి ఇలా చెప్తున్నాడు కాబోలు అనుకుంటాడు. అలా తనలో తాను తగ్గించుకుంటూ ఉండగానే ఆ ఉన్మత్తుడు అలా దూరమై అదృశ్యమవుతాడు. రాక్షసుడు తిరిగి వస్తూనే, ఏమి మందమతివయ్య విష్ణుదత్త, నీకు ముందే చెప్పాను కదా స్వామివారి చిత్ర విచిత్రమైన రూపాల్లో తిరుగుతూ ఉంటాడని, మర్చిపోయినట్టున్నావు, గుర్తు చేసుకోలేకపోయావు. బంగారం లాంటి అవకాశాన్ని జారవిడ్చుకున్నావు. పోనీలే, చింతించాల్సిన అవసరం లేదు, మరొకసారి చూపిస్తాను అంటూ ఊరడించి వెళ్ళిపోతాడు. మరొక రోజున మరింత అడావిడిగా వస్తాడు రాక్షసుడు. విష్ణుదత్త, రారా, మహాదేవుడు ఇక్కడే దగ్గరలో సంచరిస్తున్నాడు అని చెప్తాడు. విష్ణుదత్తుడు బయలుదేరుతాడు. అక్కడ చూస్తే అది శ్మశానం. ఆ శ్మశాన వాటికల్లో దుమ్ము కొట్టుకొని పోయి ఉన్నటువంటి ఒక మనిషి ఉంటాడు. అతని చుట్టూ కుక్కలు గుమ్మికూడి తిరుగుతూ ఉంటాయి. అతని చేతిలో కపాలం ఉంటుంది. కళ్ళు చూస్తే ఎర్రగా చింత నిప్పులా ఉంటాయి. ఎముకలను శరీరం నిండా కూడా ఆభరణాలుగా ధరించి ఉంటాడు. స్వామివారికి ఇది మరొక రూపం కాబోలనుకొని విష్ణుదత్తుడు దగ్గరికి చేరుకుంటాడు. ఆ పెద్ద మనిషి కస్సుమంటాడు. అందులో అక్కడ అందుబాటులో ఉన్నటువంటి ఒక పొడవాటి ఎముక బుక్కని తీసుకొని ఆ విష్ణుదత్తుని కొడతాడు. విష్ణుదత్తుడు భయపడిపోతాడు. కాళ్ళల్లో వణుకు పుడుతుంది, కళ్ళు తిరుగుతాయి, పడిపోబోయి నిలదొక్కుంటాడు. బ్రతికుంటే కనీసం బలిశాఖాన్ని తిని బ్రతకొచ్చులే అనుకొని వెనక్కి తిరిగి చూడకుండా పరుగులు అందించుకుంటాడు. అలా దూరం నుండే ఆ రాక్షసుడు అక్కడ విష్ణుదత్తుడు చేస్తున్నంతా కూడా గమనిస్తూనే ఉంటాడు. అప్పుడు ఆ రాక్షసుడు ఇలా అనుకుంటాడు, అయ్యో, ఈ బెర్రి బాగుడు ఇవాళ కూడా వచ్చినటువంటి అవకాశం కూడా పొడగొట్టుకున్నాడే. దైవం అనుకూలించకపోతే దైవ దర్శనం అవుతుందా? అవ్వదు కదా. విష్ణుదత్తుడు ఇలా సిగ్గుపడుతూ ఇంటికి చేరుకుంటాడు. మరొక రోజున ఆ రాక్షసుడు విష్ణుదత్తుని పిలిచి, నీకు దత్తస్వామిని 3 సార్లు చూపిస్తానని చెప్పాను, మరి ఇది చివరి ప్రయత్నం, నాతో పాటు రా అంటూ తీసుకెళ్తాడు. సుశీలమ్మ కూడా భర్తకు బాగా ధైర్యం ఊరిపోస్తుంది. ఎలాగైనా శరీర విజయం సాధించి తీరాలి అంటూ గట్టిగా చెప్పి పంపిస్తుంది.
ఇక అతన్ని కూడా దృఢంగా సంకల్పించుకుంటాడు. మూడో మారు కూడా భయపడి వెనక్కి తిరిగితే ఈ సృష్టిలో నాకన్నా దౌర్భాగ్యుడు ఉండడు. ఏమైనా కానీ ధైర్యం చేయాల్సిందే. స్వామి రూపం ఎంత భయంకరంగా ఉండని, జుప్సకాకరంగా ఉండని, నన్ను కుట్టని తిట్టని, ఈసారి మాత్రం స్వామి పాదాలు వదనగాక వదలని ఆలోచించుకుంటూ ఆ రాక్షసుడు వెంట వెళ్తాడు. అలా వెళ్ళి గ్రామం దాటాడు. ఎలివాడ చేరుకుంటాడు. అల్లంత దూరాన ఒక వికృతాకుడు కనిపిస్తాడు. చచ్చిపోయినటువంటి గాఢ శరీరం నుండి మాంసముద్దలు పెకిలించి కాకులకు, గద్దలకు, కుక్కలకు, నక్కలకు విందులు పంచుతూ ఉంటాడు అతడు. ఓ బ్రాహ్మణోత్తమ, అతడి దత్తుడు, త్వరగా వెళ్ళి తన కాళ్ళ మీద పడు అంటూ మెల్లగా చెప్పి రాక్షసుడు అక్కడి నుండి జారుకుంటాడు. విష్ణుదత్తుడు సర్వశక్తులు కూడగట్టుకుంటాడు. ధైర్యం తెచ్చుకుంటాడు. గబగబ్బా వెళ్ళి ఆ యొక్క వికృతాకారుడు కాళ్ళ మీద పడతాడు. రెండు పాదాలను రెండు చేతులతో గట్టిగా పట్టుకుంటాడు. కళ్ళు మూసుకొని ఆయన ఎంత విదిలించినా వదలలేదు. మాంసముద్దలతో వీపు మీద ఎంత బాధినా పట్టు సడలించలేదు. అలా తన శరీరంపై గాడిద మాంసం గుట్టలాగా పడుతుంది, అయినా అసహించుకోలేదు. అలా పాదాలు పట్టుకొని సాష్టాంగ పడ్డవాడటై ఉంటాడు విష్ణుదత్తుడు. ఓరి మురుడా, నన్నెందుకురా ఏడిపించుకొని తింటున్నావు, నేను చంపేస్తాను, అసలు నాతో నీకేంటి పని అంటూ ఆ వికృతాకారుడు కన్న కఠోరంగా గర్దిస్తాడు. అయినా సరే ఆ పని సాధించుకోవాలని పట్టుదలతో విష్ణుదత్తుడు ఆ పాదాలు కూడా వదలలేడు. అప్పటికీ ఇక స్వామివారు చేసేది లేక ప్రసన్నునవుతాడు. వికృత ఆకారాన్ని వదిలేస్తాడు. మృదువుగా శ్రావ్యంగా ఇలా అంటాడు, విష్ణుదత్త, ఈ వికృతాకుడితో నీకేమిటనయ్యే పని, నా కోసం 3 సార్లు వచ్చావు అంటాడు. స్వరంలో వినిపించినటువంటి ఆ మాధుర్యం విష్ణుదత్తుని పులికింపచేస్తుంది. వీపు మీద మాంసం మీద బరువు ఎవరో తీసివేసినట్లుగా అవుతుంది. పట్టుకున్న కాళ్ళు నీల రమణీయంగా మారుతుంది. విష్ణుదత్తుడు అలా మెల్లగా కళ్ళు తెరుస్తాడు. ఆ పాదాల మీద పట్టు పీతాంబరపు ఎర్రపు ఎర్రనుంచి ఏలాడుతూ కనిపిస్తుంది. నల్ల కలవల్లాంటి పాద పద్మలు తన చేతుల్లో ఉంటాయి. ఆ పాదాలపై శిరసు ఆచి గమగబా 3 సార్లు కళ్ళ కదుకుంటాడు. లేచి నిలబడతాడు. చిరునవ్వులు చిందిస్తూ ప్రసన్నమైనటువంటి ముఖారవిందంతో పర్ణశాల ముందు కున్నమాంబ చెట్టు కింది మీద త్రిమూర్తి స్వరూపుడు దివ్యాభరణం దివ్యాంబరము ధరించిన వాడు తులసీదళ దామ విరాజితుడు విషమమాలక సమరాకృతుడు పారిజాత పల్ల పరిమళాలు వెరజల్లుతూ కనిపిస్తాడు. కనుచూపు మేరలు ఎక్కడ కూడా ఎలివాడ కనిపించదు. మాంసం ముద్దలు కనిపించవు. కంటికి ఇంపు గొలిపేటువంటి పచ్చరి ఆశ్రమ వాతావరణం, పర్ణశాలలు, కుటీరాలు చూసి శాంతుడై ఎద్ద ఎదుట ఆచీనుడై ఉన్నటువంటి దత్తస్వామికి మరలా మరలా సాష్టాంగ దండ ప్రణామాలు చేసి ఆనంద బాష్పాలను దోషిడి ఎదుడికి ఆనంద బాష్పాలతో నిండినటువంటి కళ్ళు తుడుచుకొని దద్గదమైనటువంటి స్వరంతో ఇలా అంటాడు, ఓ మహేష, ఈ జగతీ తలంలో నేను ధన్యుని, నన్ను కన్న తల్లిదండ్రులు ధన్యులు. యోగి వంద్య, మదారవిందుడైనటువంటి నీ దర్శన భాగ్యం నాకు కలిగింది అంటూ మరొక్కసారి పాదాల మీద పడతాడు. విష్ణుదత్త, నాతో నీకు పని అంటూ చెప్పావు కావు అంటాడు దత్తాత్రేయుడు. అప్పటికి తేలుకున్న విష్ణుదత్తుడికి భార్య సుశీల చెప్పినటువంటి మాటలు జ్ఞాపకం వస్తాయి. అడగవలసిందేదో స్ఫూర్తిస్తుంది. స్వామి, ఈరోజు మా తండ్రి గారి ఆతికం తమని ఓర్తుగా నియంత్రించుకుంటున్న తర్వాత తప్పకుండా రావాలి అంటాడు. విష్ణుదత్తుడి అభ్యర్థనను స్వామివారు అంగీకరిస్తాడు. అలాగే తప్పక వస్తాను, నువ్వు ముందు నడువు, కాసేపట్లో స్నానం సంధ్య ముగించుకొని నీ వెనకాలనే ఇంటికి వస్తాను, నీ ప్రయత్నం సఫలమైంది కదా, ఇక పద అంటాడు దత్తస్వామి. విష్ణుదత్తుడు పరుగు పరుగున ఇంటికి చేరుకుంటాడు. అంటరానటువంటి ఆనందంతో చక్కగా ఆ యొక్క సుశీలమ్మకి అక్కడ జరిగిందంతా కూడా పూసగుచ్చినట్లు వివరిస్తాడు. శారదవీధికి వంట కూడా సిద్ధం చేయమని చెప్తాడు. ఆవిడ కూడా చాలా సంబరపడుతుంది, స్నానం చేస్తుంది. తడిగుడ్డలతో తద్దినపు వంటల్లో మునిగిపోయి ఉంటుంది. ఈ విష్ణుదత్తుడు స్నానం చేసి ఇతర సామాగ్రి అంతా సిద్ధం చేస్తుంటాడు. సరిగ్గా వంట అవుతుంది. దత్తస్వామి వారు గుమ్మంలో ప్రత్యక్షమవుతాడు. విష్ణుదత్తుడు భక్తి శ్రద్ధలతో ఎదురేలి పగ్యపార్గ్యాలు ఇచ్చి లోపలికి తీసుకొని వస్తాడు. స్వామి మడిబట్టలు కట్టుకొని పిటల మీద కూర్చుంటాడు. స్వామి సుశీల అరిటాకులు అందిస్తుంది. సాధ్వి, నా సాపత్నిగా మిగతా ఇద్దరు ఏరి నాలాంటి వాళ్ళని ఇంకెవరిని పిలిచావు అంటూ కుశలం అడుగుతున్నట్లుగా ప్రశ్నిస్తాడు స్వామి. అప్పటికి కానీ గుర్తుకు రాలేదు మిగతా ఇద్దరిని పిలవలేదని. గాబరా పడకుండా గంభీరంగా సమాధానం చెప్తుంది సుశీల. దేవదేవ, నీతో సమానుడైనటువంటి భోక్త ఉన్నాడు, వస్తున్నాడు అంటూ వంటింటిలో నుంచి పెరట్లోకి వస్తుంది. వచ్చి ఆకాశంలో నడినెత్తిన సూర్యుడు దగదగలాడుతూ కనిపిస్తాడు సుశీలమ్మకు. సుశీల సూర్యునికి నమస్కరించి, సూర్యదేవ, జగదేక బంధు,
సర్వాత్మక సర్వది సాక్షి నమో నమః. రవి ప్రభు, అచేతనమైనటువంటి సమస్త విశ్వాన్ని నీ చేత సుచేతనం చేస్తున్నావు. సర్వత్రష్టవు సర్వాత్మకుడవు పరత్పరుడవైనటువంటి నిన్ను ప్రత్యక్షంగా పిలవాల్సింది ఏమిటి చెప్పు. మాయాశక్తి సంపన్నుడమైనటువంటి నువ్వు ఈ వివిధ వికార రూపంలోకి అంతరాత్మగా ప్రవేశించి అంతరాలోచనలకు భయంచేష్టలకు ఏకైక సాక్షిగా వెలుగొందుచూ ఉన్నావు. ఈ ప్రార్థనకు సంబరపడ్డాడు అంబర విహారి అయినటువంటి సూర్యుడు. సౌమ్యుడై విప్రరూపంలో దర్శనమిచ్చాడు. సాధ్వి, ఏమి ఆజ్ఞ అంటాడు. ఆక్తికంలోని రెండవ గుప్తగా కూర్చుకోవాలనైనా అంటుంది. సరే అంటాడు. లోపలికి వచ్చి విష్ణుదత్తుని ఆజ్ఞాపాగ్యాలు అందుకొని రెండవ పీఠం మీద కూర్చుంటాడు సూర్యభగవానుడు. అరిటాకు పరుస్తాడు విష్ణుదత్తుడు. సాధ్వి, విశ్వదేవస్థానంలో మేమిద్దరం కుదిరామని బాగుంది, మరి పితృదేవస్థానంలో కూర్చోవడానికి మాకు సాటి మనిషి ఏడి అంటాడు దత్తస్వామి చిరునవ్వులు చిందిస్తూ. అప్పుడు సుశీలమ్మ, స్వామి తొందరపడకండి, ఇదిగో ఇప్పుడే వస్తాను అంటూ సుశీల తమ నిరతాగ్నిశాలలోకి వెళ్తుంది. ఇలవేల్పైనటువంటి అగ్నిదేవుని ప్రార్థిస్తుంది. సర్వశుచి, సర్వభక్షకాలే, మరో రూపాన్ని ధరించు. త్వరగా సార్థభోక్తగా వచ్చి కూర్చున్నటువంటి దత్తస్వామిని కోసం ఎదురు చూస్తున్నాడు. తమకు సాటి వచ్చే మూడవాడివి నువ్వేనని నేను భావిస్తున్నాను. సర్వోత్తమ సురవర్య వైశ్వానర అవిద్భుజ అగ్నిముఖ దేవ అని అంటుంది కదా వేదం. మరి దేవతలకు నీవు ఒక స్థానీయుడవు. ధూమకేతు, గృహపతి, ధర్మాధ్యక్ష, నీకిదే నమస్కరిస్తున్నాను, అనుగ్రహించు అంటుంది. ఆ పతివ్రత అలా ప్రార్థించేసరికి ఒకనొక అగ్నిగుండం నుండి ఒక అంశంతో అగ్నిదేవుడు ఆలకరిస్తాడు, మరొక అంశంతో గుండంలోనే ఉంటాడు. అలా వచ్చినటువంటి ఆ అగ్నిదేవుడికి కూడా అగ్నిపాద్యాలను సమర్పిస్తాడు విష్ణుదత్తుడు. సరాసరి పీఠం మీదకి వెళ్ళి కూర్చుంటాడు. అరిటాకు సిద్ధం చేస్తాడు విష్ణుదత్తుడు. ఆ ప్రతివత్య ఆ యొక్క ప్రతివత మహత్యాన్ని చూస్తున్నటువంటి దత్తస్వామి ఆనందం పొందుతాడు. సూర్యాగ్నుడు దత్తదేవుడు ఆహుతులై ఆయా స్థానాల్లో కూర్చుంటే విష్ణుదత్తుడు పితృయజ్ఞాన్ని అపూర్వంగా నిర్వహిస్తాడు. అంతటి ఉత్తమ విప్రుడు ఎవరికైనా ఎన్నడైనా దొరుకుతారా? ముగ్గురు కూడా స్వార్థవిధిని నియమాలకు అనుకూలంగా చక్కగా సంతుష్టులై కృతాస్మ అంటూ ముక్త కన్నంతో పలుకుతాడు. విష్ణుదత్తుడి పితృపితామహ ప్రకృత పితృమహులకు పుణ్యం ప్రాప్తి కలగాలని ఆశీర్వదిస్తారు. సుశీల విష్ణుదత్తుడు సాష్టాంగ పడతారు. లేచి అంజలి ఘటించి శిరస్సు వంచి నిలబడతారు. అప్పుడు ఆనందంతో భక్తి శ్రద్ధలతో విష్ణుదత్తుడు దత్తాత్రేయుని స్తుతిస్తాడు. ఆ యొక్క సూత్రానికి స్వామివారు రతిరాంకితుడవుతాడు. బ్రాహ్మణోత్తమ విష్ణుదత్త, నీకు పూర్తిగానే ప్రసన్నుడైపోయాను, వరం కోరుకో. నా భక్తుడమైనటువంటి నీ వాంఛితం తప్పక తీరుస్తాను. దివ్యమైనటువంటి నీ అష్టోత్తర నీవు చేసినటువంటి నా యొక్క అష్టోత్తర శతనామావళి ఈ విధంగా చక్కగా ప్రసవింపచేశావు. సులభ సుందర శైలినటువంటి అన్నందరికీ విన్నంతనే అర్థమయ్యే భాషలో నా తత్వాన్ని నా యొక్క రహస్యాన్ని ఆవిష్కరించావు. అతి పురాతనమైనటువంటి ఈ సూత్రాన్ని సమాహిత చిత్తంతో పఠించినటువంటి వ్యక్తిపై నాకు అత్యంత ప్రీతి ఏర్పడుతుంది. ఆ వ్యక్తికి యోగ సిద్ధి కలుగుతుంది. నీ భార్య సుశీల గుణవంతురాలు, నిజంగా పతియే దివ్యంగా కలయ్యది. ఈమె ప్రభావం ఎంతటితో ఈనాటి ప్రత్యక్షంగా చూశాను. ఈమె సమస్త కళ్యాణ గుణ సంపన్న. నువ్వు సర్వ విద్యార్థివి. నీ దంపతులిద్దరు కూడా ఒకరికొకరు తగిన వారు, సమానశీలుడు, నాకు అత్యంతము ఆనందదాయకులు. దంపతులారా, నా అనుగ్రహం వలన మీరు జీవితాంతం సుఖ సంతోషాలు అనుభవిస్తూ యోగ విద్యా తత్పరులై పరమానందాన్ని పొందండి. చివరికి పరమానంద స్వరూపమైనటువంటి నాతో లీనమవ్వండి. ద్విజవర్య, నీకొక మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను, స్వీకరించు. దీని వలన నువ్వు ఎవరిని అనుగ్రహించి ఆశీర్వదిస్తే వారి కల్లా ఆయుధారోగ్య ఇష్టైశ్వర్యాలు ధనధాన్య శస్త్రీతమర్థులు పుత్ర పౌత్రాభివృద్ధి వంశాభివృద్ధి ఒకటేమిటి వారు కోరుకున్నవన్నీ కూడా క్షణంలో సిద్ధిస్తాయి. ఇందులో సందేహం లేదు. నువ్వు ఈరోజు నిర్వహించినటువంటి శ్రాద్ధవిధి వలన నీ పితృదేవతలందరూ కూడా కర్మ పాశ విముక్తులై శాశ్వతమైనటువంటి బ్రహ్మలోక నివాసం పొందారు. అత్యంత దుర్లభమైనటువంటి భక్తిని ప్రసాదిస్తున్నాను. నీ ఇంటి ముంగిటి రావి చెట్టు మీద ఉన్నటువంటి రాక్షసుడు నీకు చాలా మహోపకారం చేశాడు. నేటి శ్రాద్ధవిధిలో ఉచ్చిష్ట పార్థదానుని అతనికి అతడు ముక్తుడవుతాడు, స్వర్గలోకానికి చేరుకుంటాడు. ఈ విధంగా పలికి దేవదేవుడైనటువంటి ఆ యొక్క దత్తాత్రేయుడు ఆ విష్ణుదత్తుని చెవిలో దివ్య మంత్రాన్ని ఉపదేశిస్తాడు. అతడు దాన్ని తన భార్యకు ఉపదేశిస్తాడు. అలా ఇద్దరు కూడా ఏకాక్రమైనటువంటి చిత్తంతో చెప్పిస్తారు.
దత్తదేవుడు తన యొక్క అమృత అస్తాన్ని వారి శిరస్సులపై ఉంచి వారిని ఆశీర్వదించి మెరుపు తీగలాగా అదృశ్యమవుతాడు. తర్వాత సూర్య భగవానుడు కూడా సంతోషించి ప్రసన్నుడై ఆ దంపతులకు దివ్య స్థితిని అనుగ్రహిస్తాడు. తర్వాత కామాగమనం కలిగినటువంటి దివ్య మీవానని బహుకరిస్తాడు. తలుచుకున్న వెంటనే దర్శనమిస్తానని వరం కూడా అనుగ్రహిస్తాడు. అలా ఆ దంపతులిద్దరు కూడా సాష్టాంగ పడతారు. తర్వాత కర్మ సాక్షి వినివీధికి చేరుకుంటాడు. ఇలవేల్పైనటువంటి అగ్నిదేవుడు కూడా ఆ దంపతులకు వరాలను అనుగ్రహిస్తాడు. అమ్మా, నువ్వు ఎప్పుడైతే నన్ను తలుచుకుంటావో అప్పుడు నీకు వెంటనే ప్రత్యక్షమవుతాను. నువ్వేది కోరితే అది నెరవేరుస్తాను. విష్ణుదత్త, నువ్వు నన్ను ప్రతినిత్యం కూడా యథావిధిగా చక్కగా ఆరాధిస్తున్నావు కాబట్టి నీకు కర్మసిద్ధిని అనుగ్రహిస్తున్నాను. నీవు మహా తేజస్వి, చక్కగా నిత్య సుఖివి, సర్వదేహ సుఖప్రదుడవుగాక అని దీవించి అగ్నిదేవుడు తన యొక్క యాగకుండంలోకి ప్రవేశిస్తాడు. తర్వాత ఆ రాక్షసుడు వచ్చి ఉచ్చిష్టాన్ని భక్తితో పూజించి తన యొక్క రాక్షస రూపాన్ని విడిచిపెట్టి దివ్యమైనటువంటి సుందర దేవత మూర్తిగా మారిపోయి దివ్య మీవానం ఎక్కి విష్ణుదత్తుడికి ప్రీతితో వేడుకోలు పలుకుతూ స్వర్గలోకానికి వెళ్ళిపోతాడు. మరి ఇన్ని దివ్య వరాలు పొందినటువంటి విష్ణుదత్తుడు తన యొక్క శేష జీవితాన్ని ఎలా గడిపాడు, ఆ శక్తులను సద్వినియోగం చేసుకున్నాడా, దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం గోదావరి తీరంలో పురుషావర్తం అనే ఒక ఊరుంది. అది ఒక బ్రాహ్మణ అగ్రహారం. అక్కడ వారందరూ కూడా వేద వేదాంగ విరుతుడు, సకల శాస్త్ర పారంగతుడు. వారి మధ్యలో పాపం ఒక నష్ట జాతకుడు ఉన్నాడు. అతడు అసలు అతని పేరే పేడతడు. పుట్టడమే పాత గుల్మ రోగంతో 8వ ఏట క్షయరాగం, ఆ తర్వాత 3 ఏళ్లకు చరోదరం, మరో 7 ఏళ్లకి జీర్ణజ్వరం, వీటికి తోడు 6 నెలలకి అతిసారం, 4 నెలలకు బంగారం. ఇలా నానా రోగాలు అతన్ని పట్టి పీడిస్తూ ఉండేటివి. చివరికి అతడికి త్రిదోషం కూడా సంక్రమించి ఇవాళ రేపు అన్నట్లుగా ఉంది అతని పరిస్థితి. ఇంత చేసి అతడికి 20 ఏళ్ళు దాటాయి. అతడికి ఒక భార్య కూడా. పాపం, ఆ పిల్ల వయస్సు 16 సంవత్సరాలు. ఆమె పేరు సుమేద. పేద ఇంటి పిల్ల, అభం శుభం తెలియనటువంటి పిల్ల. ఏడవడం తప్ప ఏమీ తెలియదు. ఆ రోగిష్టి వాడికి సకలోపచారాలు చేస్తూ ఉండేది. విసుక్కోకుండా కసుక్కోకుండా శ్రద్ధగా సేవలు చేస్తూ ఉండేది. ఎవరు ఏమంది చెప్తే దానిని తీసుకువచ్చి మరీ అతడికి చక్కగా ఉపయోగించేది. ప్రతి వైద్యుడికి చూపిస్తూ ఉండేది. డబ్బుకు ముందు వెనక ఆలోచించేది కాదు. అత్తమామలు అరి అంటూ ఇచ్చిపోయినటువంటి ఆస్తంతా కూడా ఆ వైద్యాలకే అందించుకుపోయేది. దిక్కుతోచినటువంటి పరిస్థితి ఆమెది. రోజు గడవనటువంటి స్థితి. కూలి వాళ్ళు చేయగలిగినంత కాలం సహాయం చేశారు. ఇక వీడి రోగాలు తగ్గేటివి కావు, వీడి సంసారం బాగుపడేది లేదని వాళ్ళు కూడా వదిలేశారు. సరిగ్గా అదే దశలో విష్ణుదత్తుడి అద్భుత మహిమ గురించి ఆమె వింటుంది. కన్న తండ్రిని తోడు తీసుకొని విష్ణుదత్తుడి ఇంటికి వెళ్ళి వలవల ఏడుస్తూ తన యొక్క దుస్థితి గురించి అంతా చెప్పుకొని అది 10 భిక్ష పెట్టమంటూ ప్రార్థిస్తుంది. అప్పుడు విష్ణుదత్తుడు ఓదార్పు మాటలతో ఆమెకు ధైర్యం చెప్తాడు. తన యొక్క నిత్యాగ్ని గోత్రాన్ని శిక్షుడికి అప్పగించి వారి వెంట కాలి నడకన ఆ కుశావర్తానికి చేరుకొని ఆ పీడతరుణ్ణి చూస్తాడు. ప్రాణాలు ఉగ్గపట్టి మూసిన కట్టును తెరవకుండా పడి ఉంటాడు ఆ రోగి. వెంటనే విష్ణుదత్తుడు ఆ ఊరి వాళ్ళందరినీ కూడా సమావేశపరిచి, మీ బంధువు ఈ పీడాతుడిని పరిస్థితి ఇలా ఉంది, ఇప్పుడు ఏం చేయమంటారు, దయచేసి ఆలోచించండి అంటాడు. అందరూ ఏమైనా చెప్పవలసి ఉందే నాకు తెలియజేయవచ్చు అని సవీయంగా విజ్ఞప్తి చేస్తాడు విష్ణుదత్తుడు. ఇప్పుడుత్తమ, అన్నిటికీ నీవే ప్రమాణం. నువ్వేది చెప్తే అదే, ఏది చేస్తే అదే. మేమంతా ఇంతకాలం కూడా మా శక్తి మేరకు ఏవేవో ప్రయత్నాలు చేశాం, ఇది ఫలించలేదు. ఇప్పుడు నువ్వేది ఆజ్ఞాపిస్తే అది చేస్తామంటూ ఆ బ్రాహ్మణులందరూ కూడా ఏకకంఠంతో పలుకుతారు. విప్రులారా, మీరు భారమంతా నా మీద పెడుతున్నారు. నా మనసులో మాట చెప్తున్నాను వినండి. దత్తస్వామి దయవలన నేను ఏదైనా చేయగలను, కానీ చేసిన పని లోకానుగుణంగా ఉండాలి. లోక విరుద్ధంగా చేయడం సజ్జన పద్ధతి కాదు. అందుచేత ఈ రోగిని హఠాత్తుగా కాకుండా క్రమక్రమంగా ఆరోగ్యవంతుని చేస్తాను అని ఒక్క నిమిషం ఆలోచించి మరలా ఇలా అంటాడు. మీకు తెలియనిది కాదు, రోగాలు దుష్కర్మల ఫలాలుగా వస్తాయి. వాటిని గుర్తించి ప్రాయశ్చిత్తం చేసుకోవడమే సరైనటువంటి మందు, అసలు సిసలైనటువంటి వైద్యం. అందుచేత ఇతడి కర్మ విభాగం గురించి ఆలోచించాను.
ప్రాయచిత్తాలను ఇతని భార్య ఆలోచించవలసి ఉంటుంది. బ్రహ్మహత్య పాతకం చేస్తే క్షయరోగం వస్తుందంటారు. దీనికి ప్రాయచిత్తంగా 12 సంవత్సరాలు వ్రతం ఉంది. వాతకులు మార్గి 6 ఏళ్ల వ్రతం. పరిద్రోహానికి బలంగా జరోదనం సంక్రమిస్తుంది. ఇది చాలా కఠినమైనటువంటి రోగం. దీనికి 12 ఏళ్ల వ్రతమే ప్రాయచిత్తం. ఇది మూడు కూడా ఇతన్ని పట్టి పీడిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి రోగాలు కదా. బంగధరం దీనికి 3 ఏళ్ల వ్రతం ప్రాయచిత్తం. ఈ వ్రతాలన్నిటికీ కూడా ఒకేసారి ప్రారంభించవచ్చు. సంఘంలోకి వచ్చేసరికి రోగాల్లో సగం తగ్గుతాయి. పూర్తిగా వ్రతాలు సమాప్తి అయ్యేసరికి రోగాలన్నీ కూడా నయమవుతాయి. విష్ణుదత్తుడు చెప్పిన దానికి బ్రాహ్మణులందరూ కూడా అంగీకరిస్తారు. ఇక సుమేధకు సహకరిస్తామంటూ మాటిస్తారు. ఆ ఇల్లాలు వెంటనే వ్రతాచరణం చేయడం మొదలు పెడుతుంది. ఆ రోజే గుణం కనబడుతుంది వారికి. 3 ఏళ్ళు అయ్యేసరికి పూర్తిగా బంగారం తగ్గిపోతుంది. 6 ఏళ్ళు అయ్యేసరికి వాతకులం అంతరించిపోతుంది. 12 ఏళ్లకు క్షయరోధరాలు పూర్తిగా అపశమిస్తాయి. ఆ పేడధరుడు కోలుకుంటాడు. ముఖంలోకి తేజస్సు కనిపిస్తుంది. విష్ణుదత్తుడు అప్పుడప్పుడు ఏవేవో రసకూలికలు కూడా ఇస్తూ ఉండేవాడు. వాటితో జీర్ణజ్వరం అతిసారం ఆక్రమిస్తాయి. అంతా కుదుట పడిందని ఆ వార్త అందగానే విష్ణుదత్తుడు బయలుదేరి వస్తాడు. ఆ పేడాత్రుడి హృదయం మీద తను చేయాంచి ఇలా అంటాడు. దత్తస్వామి తనకు ఉపదేశించినటువంటి మహామంత్రం గురించి చెప్పిస్తాడు. ఆ పీడాతరుడు సంపూర్ణమైనటువంటి 5 ఆరోగ్యాలతో లేచి కూర్చుంటాడు. వారింట ధనధాన్య సమృద్ధి ఏర్పడుతుంది. దంపతుల మనసులో హరిభక్తి కుదురుకుంటుంది. వారి బలవంతం మీద విష్ణుదత్తుడు వారి ఇంట్లో 3 రోజులు ఉంటాడు. సాటి విప్రులతో చక్కగా గోష్ఠీ కార్యక్రమాలతో హాయిగా గడుపుతాడు. ఆ దంపతులు ఇతడిని కన్న తండ్రిలా చూసుకుంటారు. ఇతడి వారి పట్ల అలాంటి ప్రేమ కలిగి ఉంటాడు. అలా 3 రోజులు 3 క్షణాల్లో గడిచిపోతాయి. ఆ మర్నాటి ఉదయం నూతన వస్త్రాలతో పూలదండలతో విష్ణుదత్తుని పూజించి ఆ దంపతులు ఆశీస్సులు అందుకుని ప్రేమగా ఆర్ద్రంగా వేడుకలు పలుకుతారు. ఆ విష్ణుదత్తుడు సంతృప్తిగా ఇంటికి చేరుకుంటాడు. మరలా ఎప్పటిలాగని తన యొక్క దైనందిన జీవితాన్ని గడుపుతుంటాడు. ఇలాంటి మంచి పనులు అతడు ఎన్నో చేశాడు. దత్తుడి అనుగ్రహం వలన అతడిలో అభిమానం కానీ అహంకారం కానీ ఏనాడు ప్రవేశింపలేదు. మంత్రశక్తితో అద్భుతాలు చేయగలిగిన అతడు అలా చేయలేదు. తక్కిన శాస్త్రాల పట్ల విశ్వాసాన్ని పొడగొట్టుకోలేదు. లోకంలో స్థిరపడినటువంటి పద్ధతికి విరుద్ధంగా ఎప్పుడు కూడా ప్రవర్తించలేదు. శాస్త్ర ప్రకారం ప్రాయచిత్తం చేసుకుంటే దుష్కర్మల ఫలితాలు అంతరిస్తాయని, సత్కర్మాచరణమే అన్నిటికీ ఉత్తమోత్తమమని లోకులు గుర్తించే విధానంగా చేశాడే తప్ప తన మహిమను చాటుకునే ప్రయత్నం ఎప్పుడు కూడా చేయలేదు విష్ణుదత్తుడు. కాబట్టి చక్కగా ఈ యొక్క విష్ణుదత్తుడు స్వామివారి ఆజ్ఞ మేరకు స్వామివారి అన్ని అనుగ్రహాలు అన్ని వరాలను అనుగ్రహించినప్పటికీ కూడా తను ఎప్పుడు కూడా లోకంలో గొప్ప పేరును తెచ్చుకోవాలన్నటువంటి భావన కానీ అహంకారం కానీ ఆ విష్ణుదత్తుడికి ఆ కాస్తైనా కూడా కలగలేదు. అలాంటి గొప్ప భక్తుడు విష్ణుదత్తుడు. ఈరోజు ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.